శ్రీమాత్ర నమః శ్రీ త్రిముఖ దుర్గాదేవి నమః అరుణాచల్ శివ అరుణాచల్ శివ అరుణాచల్ శివ ద్వాదశ రాశుల్లో ఫిబ్రవరి 19వ తారీఖు నుంచి 25వ తారీఖు లోపు రాశి ఫలాలు వార ఫలాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి చూద్దాం. మేషరాశి వారికి వృత్తి విషయాల్లో వ్యవహారిక విషయాల్లో అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి చిన్న విషయానికి కూడా 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వివాహం కాని వారికి వివాహ విషయంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత సంతాన విషయంలో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్త నిర్ణయాలు అంటే ఏదైనా చేద్దాం చేయాలనుకున్న విషయాల్లో కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత దూర ప్రాంతాలు విదేశీ ప్రయత్నాలు కానీ విదేశీయానం కానీ కొంత అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు కానీ కొత్త విషయాల్లో కానీ ఇదివరకు కన్నా బెటర్మెంట్గా ఆలోచించే తత్వాన్ని కలిగి ఉంటారు. తర్వాత ఆదాయానికి సంబంధించిన విషయాల్లో కొంత ఇదివరకు కన్నా కూడా కొంత బెటర్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. విద్యార్థులకు విద్య విషయంలో కొంత అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి వారు చేస్తున్న సమస్యలు అంటే ఏ పని చేసుకున్నా కూడా కొంత అప్ అండ్ డౌన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. ప్రతి విషయంలో కొంత ఇబ్బంది కలిగించడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత టెన్షన్ వాతావరణం ఎక్కువగా ఉంటుంది అంటే చిన్న విషయానికి కూడా టెన్షన్ వాతావరణం ఎక్కువ ఉంటుంది. అప్ అండ్ డౌన్ అవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత ప్రతి నిర్ణయానికి కొంత కష్టపడే తత్వాన్ని ఎక్కువ కలిగి ఉంటారు. అంటే ఇది చేయాలి చేద్దాం అనుకున్న విషయంలో 1-2 సార్లు కూడా కష్టానికి తగ్గ ఫలితం రాకపోక కొంత ఇబ్బంది కలిగించే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వచ్చేసరికి ధనం రావాల్సిన ధనం అంటే గతంలో మీకు రావాల్సిన ధనం కానీ ఏదైనా కూడా ఇప్పుడు తొందరగా వచ్చే అవకాశం కానీ అంటే ఈ టైంలో కొంత అనుకూలంగా వచ్చే అవకాశం కానీ కొంత పాజిటివ్గా ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. కానీ వృత్తి విషయాల్లో చిన్న చిన్న అప్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి రెమెడీగా మీరు ఏం చేస్తారంటే శివాలయంలో అభిషేకం సోమవారం అంటే ఒక సోమవారం కూడా అభిషేకం చేసుకోగలిగితే కొంత ఈ రాశి వారి కొంత నెగిటివ్ తగ్గుతూ కొంత పాజిటివ్గా రావడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు.